ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఒక కానిస్టేబుల్ మహిళ పట్ల అత్యంత నీచంగా ప్రవర్తించిన ఘటన ఇది. గుడికి వచ్చే అమ్మాయిలను భయపెట్టి బెదిరించి నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం పాండవుల మెట్టను అడ్డాగా చేసుకున్న హెడ్ కానిస్టేబుల్ కనకారావు యువతులు మహిళలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నాడు. పెద్దాపురం పాండవుల మెట్టకు ఘన చరిత్ర ఉంది. పాండవులు ఈ ప్రాంతంలో తిరిగాడారని చెబుతూ ఉంటారు. ఇక్కడ ఉండే గుహ భక్తులు టూరిస్టులకు ఒక అట్రాక్షన్ పాయింట్. ఇక్కడే సూర్యనారాయణ స్వామి ఆలయం కూడా ఉంది. కొండ మీద ఉన్న ఆలయాన్ని, గుహను చూసేందుకు నిత్యం భక్తులు వస్తూ ఉంటారు. ఈ గుడి పక్కనే పోలీస్ వైర్లెస్ రిపీటర్ స్టేషన్ ఉంది. ఇందులో పనిచేసే హెడ్ కానిస్టేబుల్ కనకారావు గుడికి, గుహ దగ్గరకు వచ్చిన యువతులను బెదిరించేవాడు. వాళ్ళ నగ్న వీడియోలు తీసేవాడు. అడిగినంతా ఇవ్వకపోతే వీడియో బయట పెడతానంటూ డబ్బులు వసూలు చేసేవాడు. అక్కడితోనే అరాచకాలు అయిపోలేదు. దేవాలయంలో మహిళలు దుస్తులు మార్చుకునే గదిలో వారికి తెలియకుండానే వీడియోలు తీసేవాడు. అలా వారి నుంచి కూడా డబ్బులు వసూలు చేశాడు కానిస్టేబుల్ కనకారావు.